హుజూరాబాద్ ఎన్నికల తర్వాత నేను ఛాలెంజ్ చేశాను నా మీద గిన్ని వందల కోట్లు ఖర్చు పెట్టినా ఇంత మంది మంత్రులు ఎమ్మెల్యేలు వచ్చి దౌర్జన్యం చేసి అధికార యంత్రాంగం అంతా కూడా కేంద్రీకరించి ఒక్క గొంతు మీద ఇంత ఫైట్ చేశారు కదా ఈ దఫా ఇద్దరి కారణమైనటువంటి ముఖ్యమంత్రిని ఓడించడం నా కర్తవ్యం అని చెప్పి ఆనాడే ప్రకటించినా మీరు దమ్ముటరా అని చెప్పి చెప్పినా హుజూరాబాద్ కూడా చెప్పినా వాళ్ళని వీళ్ళని ఎందుకు పెడతావు ఉంటే దమ్ముంటే నువ్వురా లేకపోతే నీ అనుడురా అని చెప్పి చెప్పినా ఇవాళ దాన్ని కట్టుబడి ఉన్నా ఇక్కడ కట్టుబడి ఉన్నా కాబట్టి గజ్వేల్ నియోజకవర్గంలో ఇవన్నిటికి కారణమైనటువంటి ముఖ్యమంత్రి ఓడించడమే కర్తవ్యంగా నేను స్టేట్మెంట్ ఇచ్చాను తప్ప దానికంటే భిన్నంగా లేదు ఇవాళ మేము ప్రజల మద్దతు ప్రజల ఆశీర్వాదం కలిగిన వాళ్ళం మేము మేము కూడా 22 ఏళ్ళుగా రాజకీయాల్లో ఉన్నాం మంచి ఏందో చెడేందో మాకు తెలిసి వాటికైనా ఉత్తరమైన స్టేట్మెంట్ ఇయ్యాం 100కి 100% ఈ దఫా కేసీఆర్ ఓటమి భారతీయ జనతా పార్టీ చేతుల్లోనే ఉందని చెప్పి నేను హుజూరాబాద్ ఎన్నికల తర్వాత నేను ఛాలెంజ్ చేశాను నా మీద గిన్ని వందల కోట్లు ఖర్చు పెట్టినావు ఇంతమంది మంత్రులు ఎమ్మెల్యేలు వచ్చి దౌర్జన్యం చేసి అధికార యంత్రాంగం అంతా కూడా కేంద్రీకరించి ఒక్క గొంతు మీద ఇంత ఫైట్ చేశారు కదా ఈ దఫా దీనికి కారణమైనటువంటి ముఖ్యమంత్రిని ఓడించడం నా కర్తవ్యం అని చెప్పి ఆనాడే ప్రకటించినా మీరు దమ్ముటరా అని చెప్పి చెప్పినా హుజూరాబాద్ కూడా చెప్పినా వాళ్ళని వీళ్ళని ఎందుకు పెడతావు ఉంటే దమ్ముంటే నువ్వురా లేకపోతే నీ అనుడురా అని చెప్పి చెప్పినా ఇవాళ దాన్ని కట్టుబడి ఉన్నా ఇక్కడ కట్టుబడి ఉన్నా కాబట్టి గజ్వేల్ నియోజకవర్గంలో ఇవన్నిటికి కారణమైనటువంటి ముఖ్యమంత్రి ఓడించడమే కర్తవ్యంగా నేను స్టేట్మెంట్ ఇచ్చాను తప్ప దానికంటే భిన్నంగా లేదు ఇవాళ మేము ప్రజల మద్దతు ప్రజల ఆశీర్వాదం కలిగిన వాళ్ళం మేము మేము కూడా 22 ఏళ్ళుగా రాజకీయాల్లో ఉన్నాం మంచి ఏందో చెడేందో మాకు తెలిసి వాటికైనా ఉత్తరమైన స్టేట్మెంట్ ఇయ్యాం 100కి 100% ఈ దఫా కేసీఆర్ ఓటమి భారతీయ జనతా పార్టీ చేతుల్లోనే ఉందని చెప్పి నేను